హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు అయితే మినీ వ్లాగ్ అనమాట. ఇదైతే మనకి కార్పెంటర్ వర్క్ గురించి, కబోర్డ్ వర్క్ గురించి. అయితే ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. దీనికి తక్కువ బడ్జెట్లో మనం కబోర్డ్ వర్క్ ఎలా చేస్తున్నాం ఏందనేది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరైతే చాలా అంటే మంచిగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి హాల్లోకి రాగానైతే మనకి ఇక్కడ ఇక మనకి గ్లాస్ షోకేస్ బాక్స్ ఉంటాయి కదా, అది ఒకటి చేశారనమాట ఫ్రేమ్ వర్క్. మనకి ప్లేవుడ్ వర్క్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. డెకోరేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాము అది కూడా, అది నెక్స్ట్ అప్డేట్లో ఇస్తాను అనమాట. ఇది పార్ట్ వన్, అది పార్ట్ టూ కిందకి ఇస్తాను అనమాట. ఇక్కడ మనకి హాల్లో అయితే ఇక్కడ ఒక బాక్స్ అయితే వచ్చింది అనమాట, మనకి ఏమైనా గ్లాస్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇట్నే పెట్టుకోండి అని చెప్పేసి ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అయితే చేశాను అనమాట. అలాగే ఇక్కడ మనకి గ్లాస్ వస్తుంది అనమాట, స్లైడింగ్ గ్లాస్ వస్తుంది. అలాగే మనకి బెడ్రూమ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ బెడ్రూమ్ చూసుకోవచ్చు మనకి. ఇక్కడ అది ఆ కార్నర్కి ఏమో బీరో వస్తుంది అనమాట. బీరోకి వచ్చిన దానికి ఏమో డోర్స్ పెట్టాము. ఈ సైడ్కి ఏమో స్లాడింగ్, మనకి పెద్దగా మంచం వచ్చినా కానీ ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా స్లాడింగ్ పెట్టాం అనమాట. పైన కూడా వీళ్ళు ఏం చేశారంటే స్టోరేజ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి మనకి పైన కూడా స్లాడింగే పెట్టుకుంటున్నారు అనమాట ఇక్కడ. అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి, మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి బెడ్రూమ్ మనకి ఏమైనా మంచం వేసినా కానీ ఏమైనా ల్యాప్టాప్ కంప్యూటర్ టేబుల్ వచ్చినా కానీ డిస్టర్బెన్స్ ఏమి ఉండకుండా అని చెప్పేసి ఈడ కూడా స్లాడింగే పెట్టడం జరిగింది కింద వచ్చేసి. పైన కూడా వీళ్ళకి స్టోరేజ్ ఎక్కువ కావాలన్నారు కాబట్టి పైన కూడా స్లాడింగ్ పెట్టాను అనమాట. అది ఎవరు ఇష్టం అనమాట, కస్టమర్ ఇష్టం అనమాట. అది మన స్లాడింగ్ పెట్టామంటే స్లాడింగ్ పెట్టచ్చు, లేదు నాకు డోర్లు కావాలంటే డోర్లు పెట్టచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళైతే స్లాడింగ్ పెట్టించుకున్నాం. అలాగే మనకి కిచెన్ కూడా చూపిస్తాను చూడండి నేను ఒకసారి. అయితే వీళ్ళకైతే కిచెన్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది అనమాట, అందుకని ఈ పైన అయితే స్లాడింగ్ పెట్టారు, కింద డోర్స్ పెట్టారు అనమాట. ఈ సింక్, ఇది సింక్ కింద మనకి డోర్స్ వస్తాయి రెండు డోర్లు. పక్కన వచ్చేసి మనకి బాస్కెట్లు వస్తాయి, మీకు చూపిస్తాను అవి కూడా బాస్కెట్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఈ కార్నర్ ఏమో గ్యాస్ సిలిండర్ ఒక డోర్ పెట్టాను అనమాట, కార్నర్ డోర్. ఈ కింద మొత్తం వచ్చేసి డోర్స్ అయ్యి ఈ మిడిల్ ఆప్ వచ్చేసరికి ఈడ వద్ద స్లాడింగ్ గ్లాస్ అనమాట. ఈ షోకేజ్ కాబట్టి మనం ఏమైనా పెట్టినా కూడా కనిపించాలి కాబట్టి ఈ స్లాడింగ్ గ్లాస్ వస్తాయి అనమాట. ఈడ ఆల్మోస్ట్ ఫ్రేమ్ వర్క్ అయితే అయిపోయింది, డెకోరేషన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది పార్ట్ టూలో మీకు ఎలా ఉంటుంది మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత అనేది చూపిస్తా. ఇది వచ్చేసి పైన, ఈ పైన కూడా స్లాడింగ్ పెట్టారు కొంచెం. అయితే ఈ కిచెన్ అయితే చిన్నగా చేసింది అనమాట, అందుకనే వీళ్ళకి ఇది ఈ విధంగా చేస్తున్నారు. అలాగే మనకి దేవుడు కూడా కొంచెం ఉంది, ఇంకా బాక్స్ అయితే చేయలేదు. అది చేసిన తర్వాత మీకు పార్ట్ టూలో చూపిస్తాను అది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా తక్కువ బడ్జెట్లో మీకు ఏమైనా వర్క్ కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని అయితే కాంటాక్ట్ కావచ్చు. మీ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, అలాగే మీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా ఇస్తాం అనమాట. ఇందాక చెప్పానుగా బాస్కెట్స్ అని చెప్పేసి ఇవన్నమాట, స్టీల్ బాస్కెట్స్. మనం ప్లేట్స్ ఇక్కడ పెట్టుకోనికి అయితే ఉంటాయన్నమాట, ప్లేట్స్ కావచ్చు స్పూన్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో అవి దీంట్లో పెట్టుకోనికి ఉంటాయన్నమాట. మనకి లో కాస్ట్లో జరుగుతాం ఈ వర్క్ అయితే. ప్రైజెస్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మీ ఇంటిని బట్టి ప్రైజెస్ అయితే మేము డిసైడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే కొంచెం ఫీట్ ఇస్తాం ఉంటుంది కాబట్టి, ఇది ఫీట్ బై ఉంటుంది కాబట్టి మీ ఇంటికి వచ్చేసి మేము ఫీట్లకి తీసుకొని అలాగే మీకు ఏం మెటీరియల్ పెడుతున్నాము ఏందనేది చూపించి దాన్ని బట్టి మీకైతే రేట్ అనేది అమౌంట్ ఇంత అమౌంట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.